భోజనం వేళ మించిపోతున్నది. గ్రంథరచనకు ఆటంకం కలగకూడదని ఇంతవరకు మిమ్మల్ని వశిష్ఠుని సంప్రార్థన చేత గజారణ్యంలో పరమాత్ముడు శివలింగ రూపంలో వెలిశాడు. పార్వతీదేవి ప్రమదాదులతో వచ్చి జ్ఞానప్రసూనాంబయ్య వెలిసింది. ఆ కాళహస్తి దక్షిణ కైలాసమై వెలసిల్లింది. అగస్త్యముని వచ్చి దక్షిణామూర్తిని జ్ఞానప్రసూనాంబను సేవించాడు. ఆయన తపోఫలంగా సువర్ణముఖి నది ఏర్పడింది. దీనితో ప్రథమాశ్వాసం ముగించాను. ఇక బ్రహ్మదేవుని మనోజ క్రీడలతో ద్వితీయాశ్వాసం ప్రారంభించాలి. బ్రహ్మదేవుని మనోజ క్రీడల అదేమిటి స్వామి? బ్రహ్మమునరించిన తప్పిదం వలని రాక్షస కుమారులు జన్మిస్తారు. వారిని సంహరించడానికి బ్రహ్మకోపం నుంచి ఉగ్రుడు జన్మిస్తాడు. పుత్రహత్యా దోషం తొలగడానికి చిట్ట చివరకు బ్రహ్మదేవుడు దక్షిణ కైలాసాన్ని సందర్శిస్తాడు. సరస్వతీదేవి శివదీక్ష గైకుని శ్రీకాళహస్తిలో తపస్సు చేస్తుంది. వాణి హిరణ్యగర్షులకు బలభువు అనే పుణ్యమూర్తి జన్మిస్తాడు. ఎలా ఉన్నది కథ? ఏమిటి ప్రసూన? కథ బాగానే ఉన్నది. పరధ్యానంగా ఉన్నావు, ఏం జరిగింది? కాళహస్తిలో ఉన్న మన అమ్మాయి భారతి ఎలా ఉన్నదో చూసి రావాలనిపిస్తుంది. ఈ మధ్య నాకు అదే ధ్యాస. మన అల్లుడు పరబ్రహ్మం అప్పుడప్పుడు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు మీకు తెలియంది కాదు. అతగాడు మన అమ్మాయిని మనం లేకుండా చూసి ఎన్ని బాధలు పెడుతున్నాడు. పరబ్రహ్మం అప్పుడంటే చిన్నతనం కనుక అలా ప్రవర్తించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఆ శ్రీకాళహస్తీశ్వరుని అనుగ్రహం వలన అమ్మాయి కాపురానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు అనవసరంగా భయపడకు. ఈ కావ్యరచన పూర్తయ్యే లోపల ఒకసారి కాళహస్తి వెళ్ళి అమ్మాయిని చూసి వద్దాం. సరే. భారతి, చెయ్యి పాపిస్తే దానా అమృతం లాంటి పాలన పారబోసావు కదే నాయుడు. చూసాయా పద? ఈ వేళన్ భజియం పగన్మదిని లేకన్ బోయే ఏ మాత్రమున్ భావావేశము ఏ మనందు పరమేశ గూర్పవే నామదిన్ ఈ వేళన్ నిను గొల్వగా భజన చేయగ నెమ్మదిన్ ఆశీర్వాదము నొసంగ వేడెదగద శ్రీకాళహస్తీశ్వరా. స్వామి, నీవా? ఎందుకు వచ్చావు? తమరి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను స్వామి. మోహిని క్షేమంగా ఉన్నదా? ఏం క్షేమం స్వామి, నిక్షేపం లాంటి అమ్మగారికి మతి భ్రమించింది. దాంతో వారి తల్లిగారు దిగులుతో మంచం పట్టేలా ఉన్నారు. మోహినికి మతి భ్రమించడమా? తమరు ఒక్కసారి వచ్చి చూస్తే మా మోహినమ్మకు మతి స్థిమితం ఏర్పడుతుంది. తమరు వస్తే వారి తల్లిగారి ప్రాణాలు కుదుట పడతాయి. తమరు ఒక్కసారి ఇంటికి వచ్చి మా మోహినమ్మని కాపాడండి స్వామి. కాదనకండి స్వామి. ఇప్పుడా? మీరు మహాత్ములు, శివభక్తులు, దయ చూపించి మా మోహినమ్మని మీరే రక్షించాలి స్వామి. సరే. ఈ దౌర్భాగ్యురాలు నేను చెప్పిన మాటలు వినడం లేదు. సంసారం చేసే లక్షణం ఒక్కటి లేదు సరికదా? నాకు సుఖం కూడా లేకుండా చేస్తున్నది. ఏదన్నా అంటే పెద్దగా ఏడ్చి నా పరువు తీస్తున్నది. వాళ్ల నాన్నమ్మతో నా మీద చాడీలు చెబుతోంది. తప్పెవరితో తేల్చకపోతే దీనితో సంసారం నేను చేయలేను. అదిగా అల్లుడు గారు, భారతి ఏం తప్పు చేసిందని ఇలా నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టించారు? ఏం రాధమ్మా,
మీ కూతురి బండారం బయటపడుతుందని భయపడుతున్నావా? మాకెందుకు భయం? అది కాదల్లుడు గారు, అమ్మాయి తెలిసో తెలియకో తప్పు చేస్తే ఏదో ఒక విధంగా సంసారం చక్కబెట్టుకోవాలే గాని ఇలా అల్లరి చేస్తే ఏం బాగుంటుంది? అందరూ నాకే సలహాలు ఇస్తున్నారు. అసలు ఈ పాపి సిద్ధాంతం తప్పేమిటో తెలుసుకోనక్కర్లేదా? ఏం చేసింది ఏమిటి? ఏమే ఈ రోజు నీవు పొద్దుకి పాలు తీసివా లేదా? చూశారుగా, ఇంకా వినండి. ఏమే నిన్ను నేను ముమ్మారు పిలిచాను, నీవు పలికితివా? ఆ సమయానికి నేను పాలు తీస్తున్నాను. కుంటి సాకులు వల్లించకు, పిలిచినప్పుడు పలుకలేదు అవునా? అవును పలకలేదు. అదిగో పిలిస్తే పలకకపోవడం తప్పు కాదా? తప్పే కానీ. అదిగో అధిక ప్రసంగం చేస్తున్నావు, అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పు. చెంబుడు ఆవు పాలు పారబోసితివా లేదా? ఆవు తన్నింది. నోరు మొయ్, పాలు పారబోసినది నువ్వా కాదా? అవిటి చేతులు దాన్ని జార విడిచాను. ఆవు పాలు అమృతం కదా, అమృతాన్ని పారబోయడం తప్పా కాదా? తప్పే కానీ. నేను ఎందుకు పారబోసావని అడిగితే ఎదురు చెప్పబోయావా లేదా? చెప్పాను కానీ. అదిగో మళ్ళీ ఎదురు చెప్తోంది. ఒరే అల్లుడు, అమ్మాయి అన్ని విధాలా చిన్నదిరా, అన్ని తప్పులు ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పుకుంటున్నది కదా, ఇంకా కేకలెందుకేస్తావురా? భారతి, నా మాట విని అల్లుడు గారికి క్షమాపణ చెప్పుకో. చెప్పుకో అమ్మాయి, అల్లుడు గారికి క్షమాపణ చెప్పుకో. తప్పంతరాదే, నన్ను క్షమించండి. ఛీ, ముదనష్టపుదాన, తప్పు చేసి క్షమించమన్నంత మాత్రాన క్షమించేస్తాననుకున్నావా నిన్ను? ఒరే అల్లుడు, నిష్కారణంగా దాని ప్రాణాలు తీయకురా. ఇదిగో పరబ్రహ్మం, ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవడం మంచిది కాదు. నీకు అంతగా అమ్మాయితో కాపురం చేయడం ఇష్టం లేకపోతే మీ మామగారైన దుర్జడి గారి వద్దకు పంపించు. పంపడమే కాదు, ఆ అమ్మాయిని స్వయంగా నీవే తీసుకువెళ్లి తల్లిదండ్రుల దగ్గర వదిలేసిరా, లేకుంటే ఇలా గొడవ చేస్తానంటే సహించేదే లేదు. ఊరుకో అమ్మా, ఊరుకో, బాధపడి ఏం చేయగలం? దయచేయండి స్వామి. వచ్చారా మహానుభావ, తమ నిజ నామదేవి ఏమిటో, తమరు ఎక్కడుంటారో అడిగి తెలుసుకోకుండానే రత్న వంటి నా చిన్న తల్లిని ఆ రాత్రి మీ చేతుల్లో పెట్టారు. ఒక్క వరహ కోసం ఆశపడినందుకు శాశ్వతంగా నా తల్లి నాకు నా వాళ్ళకి కాకుండా పోయింది. మీరు పెద్దలు ఏం చేశారని చెప్పుకోగలవు? నా తల్లికి ఏం మంత్రకట్టు వేశారు, ఆ మంత్రకట్టు విప్పేసి నన్ను నా చిన్న తల్లిని కాపాడండి. మీ కాళ్ళ మీద పడి వేయి దండాలు పెడతాను. కావాలంటే మీరిచ్చిన ఒక్క వరహాకు 100 వరహాలు కలిపి మీకు కట్నంగా సమర్పించుకుంటాను. రక్షించండి బాబు, రక్షించండి. వదల్లు, మీ కాళ్ళు నేను వదల్లు. నా బిడ్డకు వేసిన మంత్రకొట్లు విప్పేసి నా బిడ్డను నాకు దక్కేలాగా చేయండి బాబు. ఇంటికి వచ్చిన పెద్దలను ఇలాగైనా గౌరవించడం? లోపలికి రా, నేను చెప్తాను రా. దండాలు స్వామి, దండాలు పెమ్మన్ స్వామి. దండాలు ఏం పని మీద వచ్చారు? కాళయ్య, నీవు బండి ఎద్దులు ఉన్నవాడివి కదా, కొంచెం సాయం చేయాలి. బండి కట్టాలా బాబు యాడికి? నీకు మా మామగారు బాగా తెలుసు కదా. ఆ దూర్జేడి స్వామి నాకు తెలియకపోవడం ఏటి స్వామి? ఆరు నా చిన్ననాటి స్నేహితులు, బంగారం లాంటి మడిసి, ఆరికి నేనంటే ఎంతో ప్రేమ. అందుకేగా నిన్ను బండి కట్టమని అడుగుతోంది. అంటే తమరు ప్రయాణం విజయనగరానికి, అంత దూరం బండి కట్టడానికి ఎవరూ ఒప్పుకోవడం లేదు. అలాగా బాబు, అయితే తప్పనిసరిగా వస్తా. Thank you.
సుందర సంస్కారం ఉండటం వల్లనే శివదీక్ష నీకు లభించింది. పరిపూర్ణ శివానుగ్రహంతో జన్మను సార్థకం చేసుకో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః తస్మై శ్రీ గురువే నమః హై గౌరవ్ దూర్జటై గౌరవ్ నేను చూస్తున్నది యదార్థమేనా? దండాలు స్వామి. కాళహస్తి నుంచి ఎప్పుడొచ్చావు? ఈ పూటే వచ్చాను స్వామి. ఎలా వచ్చావురా ఒక్కడివి? నన్ను చూడాలనేనా? మన అమ్మాయి గురితో కలిసి వచ్చాను స్వామి. అమ్మాయి అల్లుడు వచ్చారా? భారతిని పుట్టింటికి పంపించేశారు అల్లుడు గారు. ఏమిటి, మన భారతిని ఒక్కదాన్ని ఒంటరిగా పంపించాడా? అసలేం జరిగింది? ఏమున్నది, మనం కాళహస్తిని వదిలి వచ్చాక దినదినము ఏదో ఒక ఆపద వచ్చి పడుతున్నది. ఈ విద్యానగరంలో ఉండి ఏమి సుఖపడుతున్నాం? అమ్మాయి ఎక్కడ? భారతి, అమ్మ భారతి.